నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం मुख्यमंत्री तो ब्रिटन डिप्यूटी हाई कमिश्नर फ्लेमिंग भेटी राष्ट्र में పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరిన జగన్ నూతన ఓటర్ నమోదు ప్రక్రియకు ఈసీ గ్రీన్ సిగ్నల్ వచ్చే జనవరి నాటికి 18 ఏళ్లు నిండేవారు అర్హులని ఎన్నికల సంఘం వెల్లడి राष्ट्र गिरिजन सहकार संस्था चेयरमैन గా బాధ్యతలు చేపట్టిన బుల్లిబాబు అడవి బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి ప్రేమ పేరుతో వల ఆపై హత్య యువతి మిస్సింగ్ కేసును యూపీలో చేదించిన విజయవాడ పోలీసులు ఇద్దరి నిందితుల అరెస్ట్ ఇక అప్డేట్ చూస్తే ఏపీ సీఎం జగన్ ను బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కలిసారు తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్ళిన ఆండ్రూ ఫ్లెమింగ్ సీఎం తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ను కలిసారు ఏపీకి విచ్చేసిన ఆయన మంగళవారం సీఎం జగన్ తో భేటీ అయ్యారు తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్ళిన ఆండ్రూ ఫ్లెమింగ్ మర్యాదపూర్వకంగా కలిసారు ఆండ్రూ ఫ్లెమింగ్ కు సాదరంగా స్వాగతం పలికిన సీఎం శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఓ జ్ఞాపికను కూడా సీఎం అందజేశారు అనంతరం ఇరువురు మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి ప్రధానంగా ఏపీలో పెట్టుబడుల విషయంపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నామని ఇందుకు సహకరించాలని సీఎం ఆండ్రూ ఫ్లెమింగ్ ను కోరారు దీనికి ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఈ భేటీలో ఆండ్రూ ఫ్లెమింగ్ తో పాటు బ్రిటిష్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలి పలువురు సభ్యులు పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టులు పథకాల వివరాలను సిఎస్ వివరించారు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అనువైన రంగాలు ప్రాంతాల వివరాలను తెలియజేసిన సిఎస్ ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చేలా కృషి చేయాలని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ను కోరారు ఈ సందర్భంగా హై కమిషనర్ మాట్లాడుతూ ఇంధనం విద్యుత్ వాహనాలు వ్యవసాయ టెక్నాలజీ వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ కు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు హై కమిషనర్ సిఎస్ వివరించారు ఇక విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తో కూడా బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ భేటీ అయ్యారు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఫ్లెమింగ్ నగర అభివృద్ధిపై చర్చించారు బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ను ప్రసన్న వెంకటేష్ సన్మానించి జ్ఞాపికను అందజేశారు భేటీలో అడిషనల్ కమిషనర్లు అరుణ శారదాదేవి చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు గిరిజన సంక్షేమ అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని ఏపీ షెడ్యూల్ తెగల సహకార సంస్థ చైర్మన్ శతక బుల్లిబాబు అన్నారు విజయవాడలోని రాష్ట్ర గిరిజన కార్యాలయంలో చైర్మన్ గా బుల్లిబాబు బాధ్యతలు స్వీకరించారు మంత్రి పుష్పశ్రీవాణి ఈ సందర్భంగా చైర్మన్ ను అభినందించారు ఏపీ షెడ్యూల్ తెగల సహకార సంస్థ చైర్మన్గా శతక బుల్లిబాబు బాధ్యతలు చేపట్టారు మొగల్రాజపురంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుల్లిబాబు తన ఛాంబర్లో ప్రవేశించి బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పుష్పశ్రీవాణి బుల్లిబాబును ఈ సందర్భంగా అభినందించారు శతక బుల్లిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన సంక్షేమ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు రాష్ట్రంలో గిరిజనుల అభ్యున్నతికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని ఆయన తెలిపారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు భార్యలు నేను ఒక పార్టీకి మొట్టమొదటిసారిగా మా గిరిజన ప్రాంతంలో జెండా పట్టినటువంటి కార్యకర్తగా నా యొక్క తొలి ప్రస్థానం ఒక సామాన్య కార్యకర్తగా మొదలయ్యి మరి ఈ యొక్క 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరి నేను పార్టీ వివిధ పార్టీ పదవుల్లో పనిచేస్తూ
మరి తర్వాత అరకు పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా ప్రమోట్ అవడం జరిగింది. మరి ఎల్లవేళల నేను మా గిరిజన ప్రాంతానికి పార్టీకి సేవ చేస్తున్నటువంటి సేవ గుర్తింపుగాను మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నాకు ఇంత మహాద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి మరి ప్రభుత్వానికి ప్రజలకి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించినందుకు మా యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ట్రైకర్చన్ పదవి ఎన్నో లక్షలాది మంది కార్యకర్తలకు ఒక భరోసా. మరి ఇంత మహాద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో మరి ఎన్నో ఏళ్ల పాటు అందరినీ ద్రాక్షగా మిగిలినటువంటి ఈ ట్రైకర్స్ మరి చైర్మన్ పదవి మరి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మరి మా గిరిజన ప్రాంతానికి కేటాయించినందుకు మన ముఖ్యమంత్రి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గిరిజనుల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. గిరిజన సంక్షేమ పదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. గత 2 సంవత్సరాలుగా 100,000 కోట్లు వివిధ ప్రభుత్వ పథకాల కింద నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారని పేర్కొన్నారు. సంక్షేమ పదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని, ఇది పేదల ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక అన్నారు. భారతదేశంలో గిరిజన విధానాలు మరియు కార్యక్రమాలు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతీయ ప్రతిబింబాలు అనే అంశంపై 2 రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 230,000 ఎకరాలు పోడు భూమిని 100,000 మందికి పంపిణీ చేశామని, అటవీ హక్కుల చట్టం ప్రకారం ఈ భూములను వ్యవసాయానికి అనుగుణంగా అభివృద్ధిపరిచి గిరిజనులకు అందించే చర్యలు చేపట్టామని తెలిపారు. గిరిజనులకు లబ్ధి చేరకూడే పాలసీలు జరుగుతున్నాయన్న విషయం మీద మాట్లాడుకోవడం ఈ 2 రోజులు జరిగింది. ఒకసారి మొత్తం భారతదేశం అంతా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత ఒక ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో భాగంగా సుమారు 230,000 ఎకరాల భూమిని, పోడు వ్యవసాయం చేసుకునే భూమిని పట్టాలు ఇవ్వడం ద్వారా, అదేవిధంగా సుమారు 8,000 కోట్లతోటి మనం ఏదైతే ఒక ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టడం ద్వారా, 6,000 కోట్లతోటి నగదు పంపిణీ చేయడం ద్వారా, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ ద్వారా, ట్రైబల్ మెడికల్ కాలేజ్ ద్వారా, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా, ఇవన్నీ కూడా కేవలం 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పక్షపాత ప్రభుత్వం. ఒకసారి ఈ గిరిజన పాలసీస్ కానీ, ట్రైబల్ పాలసీస్ కానీ, ట్రైబల్ ప్రోగ్రామ్స్ కానీ చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పాలసీలు ఉండటం చాలా గర్వకారణం. ఈ పాలసీస్ అనేవి కూడా దేశంలో ఇతర రాష్ట్రాలు చాలా స్ఫూర్తిదాయకమని చెప్పి వివిధ సందర్భాల్లో స్వయంగా ప్రధానమంత్రి గారే స్వయంగా కొనియాడిన సందర్భాలు. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రజల యొక్క అవసరాలకి తగిన విధంగా ఉంటూ వారికి అన్ని విధాల ఈ పాలసీతో మరి అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఉండటానికి గాను ఈ సెమినార్ దోహదం చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. దీని యొక్క ఇంపాక్ట్ అంటే ఈ సెమినార్ యొక్క ఫలం తప్పకుండా మనం టీసీఆర్టీఎం ద్వారా ఆ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ యొక్క ఫలం రీసెర్చ్ ఫైండింగ్స్ని మనం మన యొక్క మినిస్ట్రీకి, మినిస్ట్రీ ఆఫ్ ట్రావెల్ అఫైర్స్కి, అలాగే మన మినిస్ట్రీకి కూడా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన రాష్ట్రంలో కూడా ఏ విధంగా ఉందని వారు తెలియజేయడం జరుగుతుంది. దీని ప్రకారంగా మనకి ప్రధానంగా మనం అమలు చేస్తున్నటువంటి ఈ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రైబల్ ఎకానమీ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్, ఆ 4 ఆస్పెక్ట్స్లో దీన్ని మరింత ఫోకస్డ్గా దాన్ని చేసుకోవడానికి ఇది ఈ సెమినార్ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ నిధుల చెల్లింపు విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు కేంద్రానికి డెడ్లైన్ పెట్టింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశించింది.
ఉపాధి హామీ నిధుల చెల్లింపు విషయంలో ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై హైకోర్టులో వాదనలు జరుగుతుండగా తాజాగా మరోసారి విచారణ జరిగింది. ప్రధానంగా 2014 నుండి 2019 వరకు చెల్లింపులకు సంబంధించి విచారణ జరగగా ఈ అంశంపై కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా సంవత్సరాల్లో చెల్లింపులకు సంబంధించిన వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గతంలో హైకోర్టు కేంద్రానికి ఆదేశించగా ఇప్పటి వరకు కేంద్రం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. వారం రోజులుగా కౌంటర్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఈ నెల 17వ తేదీలోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలు కీలకంగా మారాయి. వైద్యం పేరుతో వచ్చి వశపరుచుకున్నాడు, ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి ఆశ చూపాడు, రాష్ట్రాలు దాటించి రప్పించుకొని నగలు కాజేసి హత్య చేశాడు, ఉత్తరప్రదేశ్కు చెందిన భూతా వైద్యుడు బాగుతాన్ని ట్రైన్ టికెట్తో గుట్టు రట్టు చేశారు బెజవాడ పోలీసులు, ఎట్టకేలకు నిందితుణ్ణి పట్టుకొని విజయవాడకు తరలించారు. విజయవాడలో కలకలం రేపిన తస్లీం ఫాతిమా అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్టు చేశారు. చిట్టినగర్లో ఉంటున్న నజీర్ అహ్మద్ కుమార్తె ఫాతిమా మానసిక సమస్యలతో బాధపడుతుండేది. తెలిసిన వారు చెప్పడంతో కుమార్తెకు మానసిక ఇబ్బందిని తొలగించేందుకు ఉత్తరప్రదేశ్కు చెందిన భూతా వైద్యుడు మహమ్మద్ వాసీప్ను పిలిపించాడు. వాసీప్ తన స్నేహితుడితో కలిసి వచ్చి వారం రోజులు ఉండి ప్రేమ పేరుతో ఫాతిమాను లోబరుచుకున్నాడు. అనంతరం స్వరాష్ట్రం వెళ్లిపోయిన వాసీప్ తన దగ్గరకు వస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఫాతిమా ఉత్తరప్రదేశ్ వెళ్ళింది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రైలు టికెట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి హత్నీకుండు జలాశయం దగ్గర ఫాతిమా ఫోన్ చివరి సిగ్నల్ ఉన్నట్లుగా గుర్తించారు. దాని ఆధారంగా ఆ ప్రాంతంలో వెతకగా ఘటన జరిగిన 4 కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభించింది. ఫాతిమా చావుకు కారణమైన వాసిఫ్ అతనికి సహకరించిన తయ్యబ్ను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. నిందితుల నుంచి బంగారం, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఈ తయ్యబ్ ఫాతిమా, తస్లిం ఫాతిమా అనే ఈ ఎవరైతే మా మిస్సింగ్లో ఉన్న అమ్మ అతను గొడవపడింది. నేను నిన్ను నమ్ముకొని వచ్చాను, నేను తిరిగి మళ్ళీ హైదరాబాద్కి పోలేను నేను, కాబట్టి నేను నిద్దరిని కాపడం చేస్తాను అని చెప్పడం మూలంగా ఇక వాసిఫ్ తనను ఎప్పుడైనా సరే వదిలించుకోవాలని ఉద్దేశంతో తన ఫ్రెండ్ అయిన తయ్యప్ని సహాయం తీసుకొని దగ్గరలో ఉన్న హత్నికుండ్ అనే జలాశయం దగ్గర తీసుకెళ్ళి ఆమెను సడి చప్పుడు లేకుండా జలాశయంలో పోషిస్తాను. అక్కడ లోకల్ పోలీసు మన ఇన్స్పెక్టర్ గారు కలిసి 3-4 రోజులు అక్కడ గజయంతగాళ్ళు పెట్టి దాన్ని ట్రేస్ చేయగా 4 కిలోమీటర్ దూరంలో మనకి ఆ శవం అనేది దొరికింది. అక్కడే మళ్ళీ పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క సాక్ష్యాధారాలని సేకరించి అక్కడ అరెస్ట్ చూపించి ఉదాయల్ని అక్కడ కోర్టు ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ అంటారు, అక్కడి నుంచి ఇక్కడికి కస్టడీ, పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ నుంచి వచ్చే ఉదాయల్ని ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకుని రావడం జరిగింది. ఈరోజు మన విజయవాడ కోర్టులో హాజరుపరిచినాము, వాళ్ళని రిమాండ్ పంపడం కూడా జరిగింది. ఈ కేసుని మరి ముఖ్యంగా మన కమిషనర్ బి శ్రీనివాస్ గారు టైం టు టైం మానిటర్ చేసినారు, టైం టు టైం సలహాలు ఇచ్చినారు. అక్కడ ఎవరైతే ఢిల్లీ కానీ షహరాన్పూర్లో కానీ ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పి మనకి కోఆపరేట్ చేసే విధంగా సార్ మాకు చాలా సహాయం చేసి ఈ కేసును డిటెక్ట్ చేయటం భాగంగా కాబట్టి ఇలాంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే పోలీస్ తరఫు నుంచి ఇలాంటి మాయ మంత్రగాళ్ళ మాటలను నమ్మవద్దని చెప్పేసి విజయవాడ పోలీస్ తరఫున కోరుకుంటున్నాను. ఓటర్ నమోదు కార్యక్రమానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికారులకు సూచన చేసింది. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. ఓటరు నమోదు కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్ మొదలైంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2022 సంవత్సరం జనవరి 1వ తేదీ కల్లా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని ఎన్నికల సంఘం పేర్కొంది. వారితో పాటు ఇప్పటివరకు ఓటర్లుగా నమోదు చేసుకోని వారు కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు ఇంటింటి ఓటర్ జాబితా పరిశీలన కార్యక్రమం జరగనుండగా నవంబర్ 1వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేయనున్నారు. ఇక నవంబర్ 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, నవంబర్ 20-21 తేదీలో ఓటర్ నమోదుకు ప్రచార కార్యక్రమాలు, అదే తేదీలో పోలింగ్ కేంద్రాల్లో నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన జరగనుండగా జనవరి 5వ తేదీ కల్లా తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. రానున్న ఎన్నికలకు జాబితా పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. విజయవాడ రైల్వే స్టేషన్కు కొత్త హంగులు వస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే స్టేషన్ ఆవరణం పర్యావరణ హితంగా మారుతుంది. ఇప్పటికే సోలార్ సోయగాలు ఉండగా పచ్చని మొక్కలతో గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా నిర్మించే భవనాలు సైతం ప్రత్యేకంగా మారనున్నాయి. బెజవాడ రైల్వే జంక్షన్ వేలాది మంది ప్రయాణికుల రాకపాకలతో నిత్యం రద్దీగా ఉండే స్టేషన్. దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి రైలు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రయాణికుల తాకిడి కాస్త ఎక్కువే. అటువంటి రద్దీ ప్రాంతమైన విజయవాడ రైల్వే స్టేషన్కు అధికారులు కొత్త హంగులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే సోలార్ విద్యుత్ ప్లేట్లను అమర్చి 2.12 లక్షల విద్యుత్ను ఉత్పత్తి చేయడమే కాకుండా గ్రీనరీపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పచ్చని మొక్కలతో అందమైన గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో 2.12 లక్షల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. 55 మీటర్ల పొడవులో ప్లాట్ఫామ్పై కప్పులుగా బిగించిన ఈ సౌర పలకల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. స్టేషన్కు వినియోగించే మొత్తం విద్యుత్లో 17.8% సోలార్ ద్వారానే అందుతుంది. ప్రతి సంవత్సరం 16.38 లక్షల విద్యుత్ ఛార్జీలను సౌర పలకలు ఆదా చేస్తుండటంతో సోలార్కు వినియోగించిన మొత్తం 7.5 ఏళ్లలో తిరిగి రానుంది. ఇది విజయవాడ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్స్ 4 and 5 కానీ 8 and 9లో సోలార్ ప్యానెల్స్ విత్ అ కెపాసిటీ ఆఫ్ 130 kWp పెట్టాల్సింది జరిగింది. 2019 డిసెంబర్లో 65 kWp వీ హెడ్ సెటప్. ఆ తర్వాత జూన్ 2021లో మళ్ళీ 65 kWp కెపాసిటీతో వీ హెడ్ సెట్ ఇట్ అప్. ద టోటల్ కాస్ట్ వాస్ 1.23 crores ఫర్ సెట్టింగ్ అప్. ద రికవరీ రేట్, ఆ ఖర్చు మొత్తం టు గెట్ ఇట్ బ్యాక్, ఇట్ విల్ బి అరౌండ్ 7.5 years. అండ్ ద యూనిట్ ఎనర్జీ యూనిట్ సేవింగ్స్ విల్ బి సీ ఫర్ 18% ఆఫ్ ద టోటల్ కన్సంప్షన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ నీడ్స్. మరోవైపు స్టేషన్ ఆవరణను పర్యావరణ హితంగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అవకాశమున్న ప్రాంతాల్లో పచ్చని మొక్కలతో గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు. పలు బ్లాకుల వద్ద వివిధ రకాల చెట్లు మొక్కలు ఏర్పాటు చేసి అందమైన గ్రీనరీలుగా మారుస్తున్నారు. దీంతో వచ్చే ప్రయాణికులకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నారు. కొత్తగా నిర్మించే భవనాల్లో సైతం ప్రత్యేకత చూపిస్తున్నారు. ఇది విజయవాడ స్టేషన్, ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్టేషన్. ఇదిలో ఇది 130 kWp సోలార్ ప్యానెల్స్ అద్భుతంగా ఉంది. అండ్ వీఆర్ ఎన్షోరింగ్ దట్ కార్బన్ ఎమిషన్ ఈజ్ రెడ్యూస్డ్ విత్ దిస్, యాజ్ వెల్ యాజ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెట్ బై ద మినిస్ట్రీ.
and I hope that people will take cue from this and will ensure that they too take steps to do the same. రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఆహ్లాదంగా మార్చడం శుభపరిణామం. స్టేషన్ ఆవరణాన్ని పర్యావరణ హితం చేసేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్ తరాలలో మంచి ఫలితాలు అందించనున్నాయి. విజయవాడకు వచ్చి వెళ్లే ప్రయాణికులు రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని మెచ్చుకుంటారు అనడంలో సందేహం లేదు. విజయవాడ సంగీత కళాశాలలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఘనంగా జరిగింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు అలరించాయి. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం కన్నులు వీనుగా సాగింది. ఏపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వివిధ రంగాల కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జానపద కళలు, లలిత సంగీత ఆలాపన ఆద్యంతంగా అలరించాయి. ఆసియా వల్లరి, దొర్నాల హరిబాబు బృందం చేసిన డప్పు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జానపద గేయాలతో విభూది బ్రదర్స్ రామ్ ప్రసాద్, సుబ్బలక్ష్మి అలరించారు. మరి ముఖ్యంగా గత సంవత్సరం నుంచి కూడా ఆజాదీ కా అమృత మహోత్సవ్ అంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం ఆన్లైన్లోనే చేసుకుంటున్నాం. ఎందువల్లంటే కోవిడ్ 3rd వేవ్ కూడా ఉంది కాబట్టి మరికొన్ని రోజులు దీన్ని ఆన్లైన్లోనే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. తద్వారా వీక్షకులందరూ కూడా వీక్షించడానికి మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంలో ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అమరవీరులందరినీ గుర్తించుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుంటూ ముఖ్యంగా యువతకు అదేవిధంగా మరి భావి తరాల వరకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ స్వాతంత్ర స్ఫూర్తిని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కాలేజీల్లోనూ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా ర్యాలీలు, అదేవిధంగా వ్యాసరచనా పోటీలు, అదేవిధంగా ఏకపాత్రాభినయాలు, సంగీత పోటీలు, దేశభక్తి గేయాలు, మరి ముఖ్యంగా ప్రజల్లో ఈ చైతన్యాన్ని కల్పించడానికి ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు కళారంగ ప్రియుడని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల అన్నారు. పాత్రికేయ రంగంలో తొలిసారిగా పద్మ పురస్కారాన్ని అందుకున్నారని గుర్తు చేశారు. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు జయంతి వేడుకలను పురస్కరించుకొని అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. మహానటి సావిత్రి సాంస్కృతిక కళాపీఠం, దుందుబి ఆర్ట్స్, దాసరి కళాపీఠం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల, తుర్లపాటి, జవహర్, హజరతయ్య గుప్తా తదితరులు అవార్డులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంగీత, నృత్య, నాటిక, సాహిత్య, కళారంగాల ప్రియుడు తుర్లపాటి అని కొనియాడారు. ఈ సందర్భంగా సినీ సంగీత విభావరి అలరించింది. ఇందాక అలా చెప్పంటే చాటగా విన్నారు, వినిపించినటువంటి మాటలు. తుల్లపాటి కుటుంబరావు గారికి నేను మానసిక పుత్రుడిని అని చెప్పి చెప్పాను. సో ఆ ఇదిలో ఏంటంటే మహానటి సాహిత్య కళాపీఠంతో నాకు ఉన్నటువంటి అనుబంధంలో రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్స్ నేను వాచ్ చేసుకున్నటువంటి ఇంట్లో మరి వ్యాఖ్యాతగా ఆయన చేసేటటువంటి కోఆర్డినేషన్ అనేది స్టేజ్ మీద చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఆ ఇదిలో మరి ఈనాటి ఈ సత్కారం అని కంపల్సరీగా ఇవ్వవలసినటువంటి సత్కారం నేను భావిస్తాను. మరి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఈ సత్కారం అందించినందుకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మానసపుత్రుడు ఆయన చివరిసారి కూడా సన్మానం చేసిన నాకే ఆయన నీకోసం వస్తున్నాను నీకోసం వస్తున్నాను అని చెప్పి వచ్చి సత్కారాన్ని నాకు అందించారు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా నన్ను సత్కరించుకోవడం అనేది మహానటి సావిత్రి కళాపీఠం వారికి కానీ అలాగే మన దాసరి కళాపీఠం దుందుబి ఆర్ట్స్ వారికి
అలాగే నా మిత్రులు కళామిత్రులు అందరూ కూడా అందరూ మీ అందరి ప్రేమాభిమానాలే నాకు ఈ రోజున ఈ స్థానాన్ని ఇచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి మీ అందరి పాదాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాదాలకు నమస్కరించుకుంటూ మీ అశోక్ కొప్పుల. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు కావాలని కుల రాజకీయాలు చేస్తున్నారని పలువురు వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఉమ్మడి రామాదేవి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నేతలు టీడీపీ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలోని యాదవులను మోసం చేసిన బోండా ఉమ్మ ఇప్పుడు యాదవులకు అన్యాయం జరుగుతుంది అనటం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వంలో బీసీలకు సముచిత స్థానం లభించిందని టీడీపీ కుల రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గడిచిన ప్రభుత్వంలో 2014 నుంచి 17-18 వరకు కూడా ఆయా కులాల సంబంధితానికి గుర్తురాని ప్లేసులు లేని దానికి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి అలాగే కులాల మధ్యన ఆకట్టుకునే విధంగా ఉన్నాయని కూడా మన రాజకీయ విశ్లేషకులు విజయవాడ నగరంలో తేల్చడం జరిగింది. అలాగే మీరు 400 కోట్లు ఖర్చు పెట్టాను అంటున్నారు, కనీసం 40 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చెందేదని కూడా మేమందరం భావిస్తూ ఉన్నాం. అది కాకుండా మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు అలాగే ప్రీతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి దాని స్ఫూర్తితో మా ఎమ్మెల్యే గారు బీసీలంటే ఒక ఆత్మగౌరవంగా విజయవాడ సిటీలో వీరు ఆస్తి పరుల అంతస్తులను చూడకోకుండా అందరికీ టికెట్లు ఇచ్చి అలాగే యాదవులకేతో పాటు ముదిరాజులకి కుమ్మర్లకు పద్మశాలులకు సంస్థాగత ఎన్నికల్లో కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చి మా ఎమ్మెల్యే గారు మా పట్ల ఎంతో అభిమానం చూరగొనడం జరిగింది. యాదవ కార్పొరేటర్స్ ఓడిపోవడానికి కారణం బోండా ఉమేశ్వర గారు, గెలిపించడానికి మల్లాదిష్ణు గారు. మరి యాదవులకు అన్యాయం చేస్తున్నాడు మల్లాదిష్ణు గారు అని మరి ప్రచారం చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. మరి బోండా ఉమా గారు మీరు అసలు కరెక్ట్గా ఉండి మరి యాదవులకి ఎవరెవరు అన్యాయం చేశారన్నది మీకు తెలుస్తుంది, ప్రజలు కూడా మిమ్మల్ని మీ గురించి తెలుసుకుంటున్నారు. మరి మీరు ఎక్కడేం చేశారు? మరి 5 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి యాదవ కళ్యాణ మండపం మరి ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు యాదవ కళ్యాణ మండపం కట్టాలి కదా. మరి 5 సంవత్సరాల్లో కూడా మరి యాదవ కళ్యాణ మండపం కట్టలేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు యాదవ కళ్యాణ మండపం గుర్తొచ్చిందా? మరి ఏదైనా మీకు ఇది పద్ధతి కాదు. మరి మరి రాబోయే కాలంలో యాదవ కళ్యాణ మండపం మరి మా నాయకులతో కట్టిస్తాం, మరి అది కట్టి చూపిస్తాం. విజయవాడ వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తూ రికార్డులను పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్న వారికి ఫైన్లు వేస్తున్నారు. విజయవాడ నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అడుగడుగునా వెహికల్స్ను పరిశీలిస్తూ అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు చేశారు. వాహనాలను రికార్డులను పరిశీలించడంతో పాటు తనిఖీలు చేపట్టారు. ఈ చలనాలు పెండింగ్లో ఉన్న వారి వాహనాలను అక్కడికక్కడే ఫైన్లు కట్టిస్తున్నారు. మరోవైపు వాహనాల్లో మాదక ద్రవ్యాలు రవాణా, అక్రమ మద్యం రవాణాతో పాటు బ్లాక్ మనీని అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా తాడువేవు నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్లు వేస్తున్నారు. ఈ రోజున విజయవాడ సిపీ శ్రీ బి శ్రీనివాస్ ఐపీఎస్ సార్ ఉత్తర్వుల మేరకు మేము ప్రతిరోజు ట్రాఫిక్ వెహికల్ చెక్కింగ్ డ్రైవ్ నిర్వహిస్తుంటున్నాం. ముఖ్యంగా కోవిడ్ ప్రోటోకాల్లు అందరూ పాటించాలి. మాస్కులు ధరించడం, శానిటైజేషన్ చేసుకుని ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావటం, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. తర్వాత ముఖ్యంగా వాహన చోదకులందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే డ్రైవింగ్ చేయాలి. 2-వీలర్స్ రైడ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి. ఏవైతే ఎంవియాక్ట్ రూల్స్ ఉంటాయో అవి అందరూ కూడా ఆ నిబంధనలు అందరూ కూడా పాటించి సేఫ్ జర్నీ చేసి సేఫ్గా ఇంటికి వెళ్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి సిటీ పోలీస్ తరఫున అందరికీ ప్రాక్టికల్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
ముఖ్యమంత్రితో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఫ్లెమింగ్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరిన జగన్. నూతన ఓటర్ నమోదు ప్రక్రియకు ఈసీ గ్రీన్ సిగ్నల్. వచ్చే జనవరి నాటికి 18 ఏళ్లు నిండేవారు అర్హులని ఎన్నికల సంఘం వెల్లడి. రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బుల్లిబాబు అడవి బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. ప్రేమ పేరుతో వల ఆపై హత్య, యువతి మిస్సింగ్ కేసును యూపీలో ఛేదించిన విజయవాడ పోలీసులు, ఇద్దరి నిందితుల అరెస్ట్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.